విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అతిథి గజపతిరాజు 4వ డివిజన్లో పర్యటించారు. వైసీపీ ప్రభుత్వ పనితీరుపై ఆమె నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా అతిథి గజపతిరాజు మాట్లాడుతూ ప్రస్తుత వైఎస్ఆర్సీపీ పార్టీ విధి విధానాల వల్ల నిత్యావసర ధరలు, పెట్రోల్ మరియు డీజిల్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా అమాంతం పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నిత్యావసరాలు ధరలు తగ్గి సామాన్యుడికి అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అభివృద్ధికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని తీసుకెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనం ఈ కార్పొరేషన్ ఎలక్షన్ సందర్భంగా అన్ని 50 ఓట్లు తిరిగి మన అభ్యర్థులందరి కోసం ఓట్స్ అడుగుతా ఉన్నాము. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం 4వ వార్డులో ఉన్నాము. 4వ వార్డులో లక్ష్మీ వరప్రసాద్ గారు నిలబడుతున్నారు. ప్రసాదులు రామకృష్ణ, ప్రసాదులు కనక మహాలక్ష్మి గారు అయితే వారిద్దరు ఎక్స్ మున్సిపల్ చైర్మన్స్గా చేసి ఉన్నారు. అయితే ఇప్పుడు వారి కొడుకు యువ నాయకుడుగా వచ్చాడనమాట. అయితే ఎన్నో అభివృద్ధి ప్రోగ్రామ్ ఎంతో అభివృద్ధి చేసి ఎంతో బాగా మనం విజయనగరంని తీర్చిదిద్దాలని కోరికతో ఇప్పుడు అందరూ యువ నాయకులు మనకి మేయర్ అభ్యర్థి గారు కంటి సమర్థకమణి గారు, కన్నె మురళి గారు భార్య, అదేవిధంగా మేమందరం ఒక తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం ఒక యూత్ గ్రూప్ని తయారు చేసి విజయనగరంని మేయర్ మేయర్గా అయ్యి అప్పుడు మనం విజయనగరంని అభివృద్ధి చేసి ఎంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటా ఉన్నాం అన్నమాట. ఇప్పుడు చూస్తుంటే ఈ ప్రభుత్వంలో నిత్యావసర ధరలు కానివ్వండి, అటువంటి అన్ని ధరలు చాలా పెరిగిపోయి పప్పు నుంచి ఆయిల్ లేకపోతే చింతపండు కూడా ఇటువంటి అన్నీ చాలా ఎక్కువ పెరిగిపోయినాయి అన్నమాట. అలాగే కరెంట్ రేట్లు కూడా చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. డీజిల్, పెట్రోల్ ఇటువంటి అన్నీ చాలా పెరిగిపోయినాయి. మనం ఇప్పుడు పరిపాలన చూస్తుంటే కూడా అభివృద్ధి పదానికి ఆపోజిట్ సైడ్లో నడుస్తున్నారు వాళ్ళందరూ. అయితే మన రాష్ట్రాన్ని అంతా వెనుకపడి కణంలో తీసుకువెళ్ళిపోతున్నారు. ఏ పరిశ్రమలు వచ్చినా వాటిని అన్నిటి పంపించేసి ఇప్పుడున్న పరిశ్రమలు కూడా పాడు చేస్తున్నారు. మనం స్టీల్ ప్లాంట్ని చూస్తున్నాం, అది ఆల్రెడీ ఉంది, అది కూడా పాడు చేసేస్తున్నారు. ఏది మిగలచలేదు ఈ ప్రభుత్వం. కాబట్టి మనం అందరం ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని వెనుకబడి తరంలో తీసుకెళ్తున్నారు. కాబట్టి మనం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపించి అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.